బాగున్నారా? లైట్ ఉన్నది. ఆ కిటికీలు అన్నది అమ్మా, కొంచెం వర్షం అయిపోయింది కదా. మూడు సెంటర్లకి ఇక్కడ గుడ్డు ఇచ్చారా పొద్దున? తిన్నారా గుడ్డు పొద్దున ఇచ్చారా? అదేంటది? అన్నంలో ఏమేస్తున్నారు? సాంబార్ అన్నమా. ఆకుకూర వేసారా? ఆకుకూర బాగుందా? అన్నం బాగుందా? పరదాం శివదుర్గానే ఆయా ఉన్నారేమో అడుగు. టీచర్ గారు గొడవ సార్, ఇక్కడ టీచర్ పోస్ట్ అంటే లాంగ్ లీవ్ లో ఉందా? ఒక మన 1 మంత్ అయింది సార్ సెలవు పెట్టేస్తుంది. టీచర్ ముందు ఆయా పెట్టింది సార్, 1 మంత్ పోయిన జాయిన్ అవ్వగానే ఇప్పుడు టీచర్ పెట్టింది సెలవు. ఇక్కడ సూపర్వైజర్ ఎవరు? మీరేనా? ఇవి ఇక్కడేనా వీడియోలు? ఏమా పిల్లల్ని బాగా కొడుతున్నావు అంటే? ఈ పిల్లలు చెప్పేది అబద్ధమా? ఒక్క పిల్లలని చెప్పింది, ఎంతమంది చెప్తా చెప్పమంటావు? ఉండమ్మా సౌండ్ చేయదు. కావాలని చెప్పించినారు చిన్నపిల్లలతో, ఇంత బుర్ర పెట్టుకోరు అంతా. ఇక్కడ చిన్నపిల్లలు ఎట్లా చెప్తారు అబద్ధాలు? కావాలని చెప్పు అని చెప్పి చెప్తారా? అటు చెప్పినట్టుంది కావాలని. ఒకటి కాదమ్మా, ఇంతమంది ఎట్లా చెప్తారు చెప్పు? ఇంతమందితో టీచర్ కావాలని ఎందుకు చెప్పేస్తుంది? చెప్పాలండి, ఇద్దరు గొడవ పెట్టుకుంటే మీరు మీ వల్ల కరెక్ట్, మీరు ఎప్పుడైనా కరెక్ట్గా జాగ్రత్తగా చెప్పారా? పీడీ చెప్పారా? గొడవలాడుకుంటే మీరు చూసుకో, గొడవలాడుకొని ఏమన్నా గొడవలాడుకొని పిల్లలకు పిల్లల్ని కొట్టడము, అన్నము అంతా పడేయడము. చూడండి మీ మీద కంప్లైంట్, అంతా కంప్లైంట్ వస్తేనే ఇంత దూరం వచ్చాం. మార్చండి మా ఇబ్బంది ఏముంది? ఒప్పుకోమని తీసుకోండి మా ఏముందాకు మాకు ఇచ్చామని చెప్పండి మేడం. బతిమాలేదా? జిల్లా ఆఫీసర్ సెలవెట్టుకుని పోతున్నారు, ఉద్యోగం చేయకపోతే 1 లక్ష రూపాయలు చేస్తారు. అమ్మా ఒక విషయం, మనం ఉద్యోగాలను తీయడం లేదు, సెంటర్ మారుస్తా ఉన్నాము. మీరు ఎప్పుడైనా పెట్టారు? ఏదైనా ప్రాబ్లం వచ్చింది కొంచెం ఎక్స్చేంజ్ చేయండి. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇప్పుడు అమ్మా చిన్న పిల్లలు నోటీస్ లో ఇట్లా చెప్పు అని చెప్పి చెప్పి వీడియోలు తీస్తారా? అమ్మా నిప్పులేంది ఒక రాదు అర్థం చేసుకోవాలి. అమ్మా మీకు మీకు నువ్వు మీ సూపర్వైజర్ చెప్పుకోవాలి, సూపర్వైజర్ ఏమన్నా ఉంటే సిడీతో చెప్పుకోవాలి, లేదా పీడీతో చెప్పుకోవాలి. పీడీ గారు వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఊళ్ళో పొలిటికల్ గా ఇంకో రంగం ఉంటే దాని కూడా చెప్తారు. రారమ్మా రాకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు పెద్ద కాడ నీకెందుకు ఇచ్చారు? నువ్వు బతిమాలి కొట్టండి, నీ సబార్డినేట్ నువ్వు వచ్చినట్టు యూఆర్ ఫెయిల్డ్. నువ్వు అసలు చేత కదంతా, నీకు నీ సబార్డినేట్ నువ్వు బతిమాలి కొట్టబెట్టి అంటున్నాను. ఒక ఇష్యూ ఇప్పుడు అలాంటి ఇష్యూ ఉన్నప్పుడు జాయింట్ కట్టతో పీడితో చెప్పుకున్నావు నువ్వు? ఏందమ్మా ఇట్లా చిన్న చిన్న విషయాలకు పొలిటికల్ గా అవసరమా? ఉంటే ఉన్నప్పుడు మీరు ఏం చేసుకోవాలి? మీ పై ఇప్పుడు ఒకటేమ్మా, నువ్వు చేసి చేయకపో ఏదన్నా కానీలే, నీకు ఆమెకు టీచర్ కు సరిపోవడం లే. నీకు చేంజ్ చేస్తున్నారు కదా, వేరేది ఏమంత ముందు పట్టు పట్టుకొని అన్నే ఉండాలని? నిన్నేం తీసేయడం లేదు కదా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చి సరే, నేను అనేది నువ్వు బాగా అర్థం చేసుకో. నీ మీద ఇదే ఉంటది, ఎప్పుడు నీకు అర్థం చేసుకోను. నువ్వు ఏదైనా ఒకటే కదా మనకు, ఏ సెంటర్ అయినా కానీ ఇబ్బంది ఏముంది? అధికారులు చెప్పినట్టు వినండి, అర్థం చేసుకోండి.
పిచ్చిది పిచ్చిది అని చెప్పి అందరికి చెప్పింది మేడం. నాకు ఇంట్లో కూడా ప్రాబ్లం అయింది. ఇద్దరు ఎవరోళ్ళనా? ఇద్దరు ఎవరోళ్ళనా? మారతాను మేడం గారు, కానీ వేరే సార్ కూడా ఇంకా అట్లాగే చెప్తారని భయపడి దానుకున్నాను మేడం గారు. అంటే ఇక ఏదైనా సరే పిల్లల్ని మీరే ఇద్దరు కలిపి పిల్లల్ని కొట్టలేదు మేడం గారు. ఏ రోజు అమ్మా ఏమైనా వేరే సెంటర్కి మార్చండి, ఇక్కడ ఉన్న టీచరు మళ్ళా ఇంకొక వచ్చిన ఆయా ఇంకొకరు ఎవరైనా అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళతో కూడా ఇదే వచ్చిందంటే మటుకు ఈసారి ఈమె మీద యాక్షన్ తీసుకోండి. అంగన్వాడి వర్కర్ మీద ఎందుకమ్మా నువ్వు బతిమాలని చెప్పానంట, అవన్నీ మాకెందుకు మీరు ఏదో కూల్ గా సమస్య సమస్య పరిష్కరించాలని మీ ఉపాయం ఒకటే చెప్తున్నా మేడం. నోటీస్ వరకు లేదట్టండి అసలు జిల్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు చెప్పుకోవాలి కదా మీ బాధ. మీ జిల్లా చెప్తే మాకు ఎక్కడ విజయవాడ హెడ్ ఆఫీస్ కి కమిషన్ కి మాకు కంప్లైంట్లు మీకు అర్థం కావడం ఆఫీస్ చెప్పుకోండి. అది ఇప్పుడు ఎక్కడ మేము దాదాపు 40-50 కిలోమీటర్లు వచ్చాము ఇంత దూరం ఎందుకు వచ్చాము? అరే సమస్య ఏదైనా ఉంటే సాల్వ్ చేయాలి, పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీరు చేయండి. ఆమె మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీ పెద్ద ఆఫీసర్లతో జిల్లాలో చేసుకోండి. అప్పుడు కూడా ఆయాకు అదే టీచర్ కి ఏదైనా ప్రాబ్లం జరిగితే మటుకు సివియర్ గా టీచర్ మీద యాక్షన్ తీసుకోండి. పీడీ గారు మెమో లేయడము మూడు సార్లు ఇవ్వడం ఇన్నేం లేవు. ఫుడ్ కమిషన్ ఎంటర్ అయిందంటే ఆటోమేటిక్ గా రిమూవ్ సహా మేము ప్రజెంట్ చేస్తాం. మీరు ఇమ్మీడియట్ గా జేసీ గారికి చెప్తాం, మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడమే, వేరేదేం లేదు. మాకు దగ్గర అవన్నీ ఉండవు. మూడు సార్లు మెమో ఇయ్యాలా, రిప్లై అడగాల, ఈ క్రైటీరియా ఏం లేదు. మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడమే ఉంటుంది. దయవుంచి అర్థం చేసుకోమను, నీకేం ప్రాబ్లం లేదు అండి, మార్చండి. ఈవెన్ వేరే సెంటర్కి వేయండి, ఆ సెంటర్ ఉన్నామని ఇక్కడికి వేయండి. మళ్ళా అక్కడ ఆ టీచర్కి ఈమెకు అదే ప్రాబ్లం వచ్చింది అనుకో ఈమెదే తప్పు, ఇక్కడ ఈ టీచర్కు ఆయా ప్రాబ్లం వచ్చింది అనుకో టీచర్ తప్పు, ఏం లేదు. దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు కోటి సూపర్వైజర్ నెంబర్ తీసుకో. పొలిటికల్ గా అంటే మీకు ఫోన్ చేయించావు కదా, ఎవరమ్మా నువ్వే హెల్పర్ నువ్వే నువ్వే హెల్పర్ అంటే నువ్వు పొలిటికల్ చేస్తున్నావు అంటే నువ్వు చాలా అవసరమే ఉందమ్మా. మనకి ఎందుకు పొలిటికల్ ఇవన్నీ? అవి మీరు బయట చూసుకోండి, మీరు మీరు బయట మీరిద్దరు చేసుకున్నది వేరు. ఇక్కడ సెంటర్ లో పిల్లలకి బాధపడతారు లేదంటే మీరు చెప్పుకోవాలి కదా. మూడు సెంటర్లు మాట్లాడారు మంచిది, షార్ట్ అవుట్ చేయడం సొల్యూషన్ రాలేదు కదా. స్టూడెంట్స్ చెప్పారు, పీపుల్ అటెండ్ చేశారు, వాట్ ఇస్ ది రిజల్ట్? అది యాక్షన్ మనకేమే మనకేమే ఉంది. ఈ పిల్లలు ఎవరో ఈ ఊరు ఎవరో మిగతా ఏమవుతుంది? ఎంత మంది ఉన్నారు మా గర్భిణీ స్త్రీలు ఉన్నారా? నేషనల్ కమిషన్ రాస్తారు, ఫుడ్ కమిషన్ చెప్పారు, క్యాపిటల్ ఏ రేటింగ్ తో పెట్టాలి ఆప్షన్స్ మీరు అర్థం చేసుకోండి. అమ్మా 6/20/21 కొరసపాడు అమ్మా 5 నెంబర్ ఈమెనా దుర్గమ్మ శివదుర్గనా? ఈ టీచర్ ఎవరు ఈమె ఉంది ఆ లైన్ లో? ఇది పీటీ గారు మాట్లాడుతా ఉన్నట్టున్నారు. ఎందుకు ఈమె ఎందుకు లీవ్ పెట్టింది? ఎన్ని రోజులు అయింది? తెండమ్మా మీ అటెండెన్స్ లిస్టులు తీసుకురాండమ్మా, మిగతా తక్కిన రెండు అటెండెన్స్ పిల్లల ఎంతమంది ఉన్నారమ్మా? అమ్మా ఇదిగో అదే ఫుడ్ కమిషన్ నెంబర్లు అవి, ఇదిగో నాకు ఒక వారం తర్వాత ఫోటో తీసి ఈ సెంటర్ ఎవరిదమ్మా? ఇది 5 కాదు, 5 ఇది ఇది ఏ క్యాపిటల్ ఏ పెట్టాలి అటెండెన్స్ మా ఆబ్సెంటీస్ అబ్స్ట్రాక్ట్ కింద పెట్టండి ఖచ్చితంగా. అబ్స్ట్రాక్ట్ లేదు చూడండి, 2/5 ఉందిలేండి. ఈ సెంటర్ ఎంతమంది పిల్లలు? 1, 2, 3, 4, 5 మంది ఉన్నారు. ఎక్కడమ్మా వీళ్ళ ఈ పిల్లలేనా? 6 ఉన్నారే.
ఏమిది? ఐదో నెంబరా? ఇక్కడ ఉంది ఐదో నెంబర్. ఇది కాదా? ఇది సిక్స్. ఇది ఫోర్. ఐటమ్ లేదు పిల్లలమ్మా? పిల్లలు ఎందుకు రావడం లేదు? ఎందుకు లేదు తల్లి? నువ్వు మారిపో ఎందుకు ఊరికి ఆమెతో? నీకు రచ్చా పో. ఏం కాదు పో తల్లి, నా నెంబర్కు పో. నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ కనిపించాడు, ఆ నెంబర్కి రాయ. మీరు ఏదైనా కంప్లైంట్ పెట్టండి నాకు. పీటీ గారు, పీటీ గారు నమ్మ, కూర్చోండి. పర్లేదు, ఇటు నుంచి వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మా చూడండి, మామూలు ఎగ్జాంపుల్, ఇది మార్చి నెల, ఒక్క ఆబ్సెంట్ లేదు ఈడ ఒక్కటి తప్ప. ఇది ఇది నమ్మకశక్యం అమ్మా కొంచెము, ఎందుకంటే ఇవి ఇవన్నీ అంత ఈజీగా నమ్మే పరిస్థితి కాదు ఇది. చూడండి ఇదేంటంటే, పిల్లలు మార్చి నెల ఎండాకాలము ఆబ్సెంట్ కారా? చూడండి ఎంత దారుణము. మార్చి 22 ఒక్క ఆబ్సెంట్, ఒక ఒకరోజు. ఇది శివదుర్గ ఆమెది, ఈ లీవ్ పెట్టిన ఆమెది. ఇట్లా ఇలాంటివినమ్మా, ఇలాంటివి కొంచెం డేంజరు. చూడండి 9 మంది ఉంటే 8 8 8 8 తప్ప ఒక్కసారి 7, అంటే ఒకరు తప్ప రెండో వాళ్ళు ఎవరు ఆబ్సెంట్ కాలే. ఇదంతా నమ్మకశక్యం అన్నమాట, ఇవన్నీ నమ్మేదానికి అంత ఆస్కారం లేదు. చూడండి ఇవన్నీ, ఇది ఓకే కొంచెం 4 7 4 రిలేబుల్. కొంచెం అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఏం అంత ఈజీగా వాళ్ళు చేసింది. ఇది మేమంత టేక్ హోమ్ రేషన్ కదా, ఎందుకని ఇదంతా ఇట్లా వచ్చింది? అటెండెన్స్ ఉండదు అసలు. మేమంత కాదమ్మా టేక్ హోమ్ రేషన్ కదా. లేదమ్మా లాస్ట్ మేమంత్ రాలేదు. లాస్ట్ మేమంత్ లేదే, టేక్ హోమ్ రేషన్ కదా. మే నెలలో, మే నెల ఏమో టేక్ హోమ్ రేషన్ రేషన్ ఇచ్చినట్టున్నారు ఈ డిస్ట్రిక్ట్ లో లేదా? మరి అక్కడ నాకు అదే చెప్పారు. చూడండి ఇది అది క్లియర్ చేసుకోండి అమ్మా. ఇది ఇంకొకటి, ఇంకొక రిజిస్టర్ మూడోది రావాలి. రెండు వచ్చాయి నాకు, ఇంకొక రిజిస్టర్ రావాలమ్మా. అయిపోయినా, ఇంకొక రిజిస్టర్ రావాలా? రెండు వచ్చాయి నాకు, 5 6 నెంబర్లు రెండు వచ్చాయి. ఇంకొక రిజిస్టర్ ఎవరు? ఆ టీచర్ ఎవరి? ఏడు మంది ఉన్నారమ్మా పిల్లలు. మీరు క్యాపిటల్ ఏ రెడ్డింగ్ తో పెట్టాలమ్మా, క్యాపిటల్ ఏ. ఈ నెంబర్కు నాకు వాట్సాప్ పెట్టాలమ్మా వారం తర్వాత. ఇంత ఇంతవరకు వచ్చిన తర్వాత ఫోటో తీసి నాకు వాట్సాప్ పెట్టండి ఈ నెంబర్. పలాని ఊరు నుంచి పెడుతున్నాం సార్ అని చెప్పి, పమిడిపాడు ఊరు నుంచి పెడుతున్నాం సార్, బాపట్ల డిస్టిక్ అని చెప్పి ఈ మండలం పేరు రాసి నాకు వాట్సాప్ పెట్టండి, మేము అది నోట్ చేసుకుంటాం. కొట్టివేతలు ఉండకూడదమ్మా అటెండెన్స్ రిజిస్టర్లలో, జాగ్రత్త. మీరు మీరు లేటుకి తీసుకోండి, 11:30 తీసుకోండి అటెండెన్స్, 12 తీసుకోండి. కానీ కొట్టివేతలు ఉండకూడదు, చూడు ఈ కొట్టివేతలు ఉండకూడదు. మెసేజ్ పెట్టండి మీరు ఆ నెంబర్కు, అది అక్కడ ఉంచండి. ఈ ప్రాబ్లం ఆ శివదుర్గాది, ఆ టీచర్ది. అమ్మ తల్లి ఎందుకు బాధ పోతాండు? ఏం కాదులే, ఏ సెంటర్ అయినా ఒకటే కదా మనకు. మనం నిజాయితీకి పనిచేసేటప్పుడు ఎవరు ఏమమ్మా ఏముంది చెప్పు. ఇదే ఇదే జీవితమా? సమస్యను చిన్నగా చూడు, సమస్యను చిన్నగా చూడు, పెద్దగా చూడు. ఆకు బుద్ధందంలో పెట్టి చిన్న సమస్యను చిన్నగా తీరాలా. అర్థమవుతుందా? లేదమ్మా ఏదో ఆమె లేదు, ఊహించి చెప్తారా మేడం చెప్పండి ఎందుకు?